స్వాగతం. నేను మీ శివ కౌశికి. రాష్ట్రంలో ఇప్పటికే 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా వైరస్ నిర్మూలనకు తెలంగాణ రాష్ట్రాన్ని లాక్డౌన్ చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కేంద్రంలో పోలీసులు లాక్డౌన్ ను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే మాత్రమే బయటకు రావాలని చెప్తున్న కొంతమంది ఆగతాయులు వీధుల్లో తిరగడంతో పోలీసులు వారిపై కొరడ జరిపించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని హెచ్చరించారు. నమాజ్ సమయంలో 10 మంది చొప్పున బ్యాచులు వారీగా ప్రతి మనిషికి మీటర్ దూరంగా ఉండి ప్రార్థన చేయాలని ధర్మపురి ఎస్ఐ శ్రీకాంత్ మత పెద్దలకు సూచించినట్లు తెలిపారు. ధర్మపురి మండల ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, ఈ నెల 31 వరకు మన తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించిన కర్ఫ్యూ అందరూ కూడా పాటిస్తున్నందుకు ముఖ్యంగా అందరు కూడా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చాలా మంది కూడా ఇంకా కూడా ఎసెన్షియల్ పర్పస్ ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దండి. ఆ ఎసెన్షియల్ పర్పస్ ఉన్నా కానీ 2-వీలర్ మీద ఒకరికంటే ఎక్కువ రాకూడదు. తర్వాత ఒకవేళ 4-వీలర్ కార్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 2% కన్నా ఎక్కువ ఉండదు. అది కూడా ఎసెన్షియల్ పర్పస్ అయ్యే ఉండాలి. ఒకవేళ అనవసరంగా బయటకు వస్తే మాత్రం మేమైతే బండ్లని సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ మీద కేసు కూడా చేయడం జరుగుతుంది. అనవసరంగా బయట తిరగడం, బయట కూర్చోవడం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. తర్వాత అంతేకాకుండా ఎవరైతే విదేశాల నుంచి ధర్మపురి వచ్చిన వాళ్ళు ఉంటారో పక్కా 15 రోజులు మా అబ్జర్వేషన్లో ఉంటారు.